శంకర పార్వతి శరావతి సిద్ధిరస్తు కొంచెం ఎంత గరువు పట్టణంలో ప్రముఖ వ్యాపారవేత్త పూజ్యులు స్వర్గీయులు జవాజీ ముల్లయ్య గారు ఆ కాలంలో దాదాపు 11 ఎకరాల స్థలంలో ఒక ధర్మశాల నిర్మించి ఇక్కడ ఆలయం నిర్మించడం జరిగింది. ఈ ప్రాంతంలో తరతరాల నుంచి వచ్చి ఎంతోమంది పూజలు చేసుకుంటూ ఉన్నారు. కాలక్రమేణది ఎండోమెంట్ వాళ్ళు తీసుకోవడం, దేవాదాయ శాఖకు మరియు వారి జవాజ్ పుల్లయ్య గారి కుటుంబ సభ్యుల మధ్యలో కొన్ని కోర్టు కేసులు వివాదాలు పడడం వలన ఈ గుడి పరిస్థితి పూర్తిగా అధ్వాన స్థితిలో జరిగింది. వారి కుటుంబ సభ్యులు కొంత వరకు దీని నిర్వహణ నిర్వహిస్తున్నారు. వారికి కుటుంబం పెద్దలు వాళ్ళందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రభుత్వ పరంగా కూడా ఇక్కడ పునర్నిర్మించడానికి 33 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. కోర్టు కేసు ఉండడం వివాదం ఉండడం వలన అది ఇప్పటికి కూడా పెండింగ్లో ఉంది. పలుమార్లు నేను కూడా వారి కుటుంబ సభ్యులను కోరడం జరిగింది. మళ్ళీ కూడా మనందరం కలిసి కోరుతాం, ఈ ఆలయ అభివృద్ధికి సహకరించవలసిందిగా మరి కోరుతా ఉన్నాం. ఆ గుళ్ళో పనిచేస్తున్నామని చెప్పి 4 తరాలు చేస్తున్నామని చెప్పి కూడా అమ్మాచింది. మరి వాస్తవానికి వివిధ ఆలయాలలో పనిచేస్తున్న పూజారులకు కానీ అక్కడ పనిచేస్తున్న వాళ్లకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెగ్యులరైజ్ చేయడం, జీతభత్యాలు కూడా ఎన్నో రెట్లు పెంచడం జరిగింది. గతంలో కంటే వివిధ హోదాలు ఉన్న వాళ్లకు చాలా రెట్లు పెంచడం జరిగింది. పూజారుల నుంచి కింది స్థాయి కూడా ఇది కోర్టు వివాదంలో ఉండడం వలన మనం దీంట్లో ఎక్కువ రాలేకపోతున్నాం. ఈ మధ్యలోనే కోర్టుది కూడా కొంత పరిష్కారం దిశగా వెళ్తున్నదని చెప్పి కూడా యువ గారు చెప్తా ఉన్నారు. ఇక్కడ యువ గారు చెప్తా ఉన్నారు అది ఎప్పుడెప్పుడైతే పరిష్కారం అయితే అప్పుడు తప్పకుండా అని చెప్దాం. ఇది పట్టణం నడిబోటున జవాజ్ పుల్లయ్య గారు దానం ఇచ్చిన ఈ స్థలం, అన్యాక్రాంతం కూడా కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కొంతమంది స్థలాలు గతంలో వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కొన్నామంటారు. కొన్న వాటికైతే ఎలాంటి ఇబ్బంది రాకుండా కూడా నా వంతుగా చూస్తానని చెప్పి పూర్తిగా తెలియజేస్తున్నా. కానీ ఏదైనా కానీ చట్టపరంగా కొంత మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిదీ కూడా ప్రజాప్రతినిధులుగా మేము చేసే పని కాదు. ఆ కాగితాలు ఎట్లున్నాయి, డాక్యుమెంట్స్ ఎట్లున్నాయి, ఎవరు చేసినా కూడా కొంత దయచేసి చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతిదీ ప్రజాప్రతినిధులు వాళ్ళ భూముల్లో ఏమో ధరలు పెరిగిపోయినాయి. ప్రతి చోట నేను పొద్దున లేవగానే ఏదో భూ సమస్య గురించి ఎక్కడో ఒకరు వస్తూ ఉంటారు. ఈ భూ సమస్యలే పరిష్కరించగలం, ఈ వీటి గురించే తహసీల్దార్తో మాట్లాడడం, కలెక్టర్తో మాట్లాడడం అంటే వాస్తవానికి ఒక శాసనసభ్యునిగా నా వల్ల ఏ పని కాదు. అయినా కానీ ముఖ్యమంత్రి గారు గ్రామాలలో భూ రికార్డుల ప్రక్షాళన చేసిండ్రు. దాంట్లో దాదాపు 90% ఇప్పటికే అన్నీ కూడా సమస్యలు పరిష్కరించబడ్డాయి. దాదాపు 30-40 సంవత్సరాల నుంచి అప్పుడో ఇప్పుడు ఆరో ఆరని అదో ఇదో తేవడం తప్ప ఎన్నడూ కూడా ఈ భూ రికార్డుల ప్రక్షాళన గురించి నైజాం ప్రభుత్వం చేసిందంటే మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నడూ కూడా వాటిని పట్టించుకోలేదు. పట్టించుకోకపోవడం వల్ల చాలా వివాదాలు తలెత్తుతున్నాయి. ఎక్కడ చూసినా కానీ ఈ భూరికార్డుల గురించి గొడవలే. ఇంతకుముందే ఇక్కడనే మన వారినగర్కు సంబంధించి హౌసింగ్ బోర్డు పక్కన ఉన్న స్థలాల గురించి, ఆ లింగంపేట పక్కన ఉన్న స్థలాల గురించి కూడా కొంతమంది రావడం జరిగింది.
ఇప్పుడు పాత గతంలో ఉన్న ఎక్కువ పెద్ద మొత్తంలో భూమి ఉన్న వాళ్ళు వచ్చి గతంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కొందరు అమ్ముకొని మళ్ళీ ఇప్పుడు వారు వచ్చి మేము అమ్మలేదు వారు అమ్మిందని చెప్పి ఈ రకంగా కోర్టులకు పోవడం 252 22, 23, 24 సర్వేలలో భూ వివాదాలని చెప్పి చాలామంది వచ్చారు. ఇట్లలో జనరల్గా అధికారులు చూడాల్సిన పని. నా వంతు కూడా అధికారులను చెప్తాం, కానీ అడుగడుగున మా ప్రమేయం ఉండదు. అందులోనూ జగిత్యాల ఎమ్మెల్యేగా నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరిక సమస్యల పట్ల కానీ ఎవరైనా సామాన్యుల భూములు ఆక్రమించుకున్నా కానీ భూముల విషయంలో వివాదాలకు వెళ్ళే ఆలోచన కానీ అటువంటి పని నేను చేయనని చెప్పి ఇలా మీ అందరి సమక్షంలో ఈ భగవంతుని ఆలయంలో ఇదే పక్షంలో తెలియజేస్తున్నా. తప్పకుండా ఎనీటైమ్ మేము విధవాళ్ళ పక్షాన్ని ఉంటాం. చట్టబద్ధంగా ఏమైనా ఉంటే అది కోర్టులలో చూసుకోవాలి, అంతే తప్ప చట్టంలో ఉన్నాయి, కోర్టు పరిధిలో ఉన్నాయి, కోర్టు పరిధిలో ఉన్న వాటిని తెచ్చి ఇక్కడ మమ్మల్ని పరిష్కరించమంటే చేసే పని కాదు. ఆ కోర్టు పరిధిలో లేని ఏది ఉన్నా కానీ అవసరమైతే అధికారుల దగ్గర కూర్చొని మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఇలా మీడియా ద్వారా ఆ 222, 223 సర్వే నెంబర్ ద్వారా కానీ ఇక్కడ ధర్మశాల దగ్గర ఉన్న ఇండ్ల స్థలాలలో ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కానీ అందరు కూడా నేను హృదయపూర్వక నేను మనస్ఫూర్తిగా తెలియదు. జగిత్యాల పట్టణంలోని 20వ వార్డు వాయినగర్కు చెందిన మేమందరం సభ్యులము. గతంలో డిసిఎంఎస్ గిరిని ఉండే దాన్ని కొద్ది సంవత్సరాల క్రితము బంద్ చేశారు. మళ్ళీ కొంతమంది కలిసి దాన్ని రీఓపెన్ చేయడానికి లీజుకు తీసుకున్నామని మాకు తెలిసింది. దాని గురించి ఎమ్మెల్యే గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. వెను వెంటనే దాన్ని లీజుకు క్యాన్సిల్ చేసి ఎందుకని అంటే దాని డస్ట్తోని దాని దుమ్ము దూరితోని లక్క పురుగుతోని బాగా ఇబ్బందుల పాలవుతాం. నడి ఒడ్డున ఉంది, ఇంట్లో చుట్టూ ఉన్నది, మాకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని వెంటనే క్యాన్సిల్ చేసి మాకు న్యాయం చేయగలరని. డిసిఎంఎస్కి సంబంధించిన రైస్ మిల్లు అప్పట్లో ఇది ఎంక్రోచ్మెంట్ కిందికి డీసీ కోర్టులో టెంపుల్ ఫేవర్ జడ్జిమెంట్ వచ్చింది. తర్వాత హైకోర్టు ఫస్ట్ బెంచ్ సెకండ్ బెంచ్లో కూడా టెంపుల్ ఫేవర్లో జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి త్వరలోనే దాన్ని టెంపుల్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కోసం ఏసీ గారి దృష్టి తీసుకోవడం జరిగింది. ఏసీ గారు ఏ తగిన ఆదేశం ఇవ్వగానే దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం వెంటనే. వాణినగర్లోని పెద్దలు అదేవిధంగా చుట్టుపక్కల ఇండ్లు కట్టుకుని నివసిస్తున్న ప్రజలు అదేవిధంగా టీఆర్ఎస్ పెట్టిన నాయకులందరూ కూడా నిన్న మొన్న కూడా చెప్పడం జరిగింది. ఈరోజు నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా వారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. గతంలో ఇక్కడ డిసిఎంఎస్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఒక రైస్ మిల్ నడిచేది. చాలామంది ఇక్కడ ప్రాంత వాళ్ళే లీజుకు తీసుకుని నడిపేవాళ్ళు, నాకు కూడా తెలుసు ఆ విషయం. ఈ మధ్యకాలంలో చాలా రోజుల నుంచి అది మూతబడి ఉంది, మళ్ళీ తెరవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కొందరు లీజు తీసుకుంటున్నారని చెప్పి నాకు ఈ ప్రాంతీయులు తెలియజేయడం జరిగింది. నేను ఈ విషయంలో గతంలో కూడా కొన్ని కోర్టు కేసులు ఆయన తెలుసుకొని ఎండోమెంట్ అధికారులను కూడా అడిగిన, ఇప్పుడు కూడా ఎండోమెంట్ అధికారులు ఈవో గారు చెప్తా ఉన్నారు ఇప్పటికే ఆ స్థలం వాస్తవానికి దేవాదాయ శాఖకు చెందిన భూమిగా కోర్టు కేసులు వచ్చినాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వ న్యాయవాదులు ప్రజల పక్షాన దేవాదాయ శాఖ పక్షాన ఉంటారు. మా పార్టీ కూడా అంతే ఉంటుంది, మా నాయకులు కూడా అంతే ఉంటారు. మా న్యాయవాదులు గట్టిగా కోర్టులో వాదించి ఏవైతే ప్రభుత్వ భూములు కానీ దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయో ఎక్కడ ఎవిడెన్స్ ఉందో అవన్నీ కూడా తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు మన ధర్మశాల దగ్గర అత్యంత ఖరీదైన విలువైన భూమి ఇవాళ దేవాదాయ శాఖ న్యాయవాదులు ఈ కోర్టు కేసు గెలిచినట్టే నిజంగా సంతోషంగా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ మరి ఎవరో లీజుకు తీసుకున్నారు, కాలుష్యం అవుతుందని చెప్పి కూడా ఈ పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది పేరు పేరున. తప్పకుండా కాలుష్యాన్ని మనం నివారించుకోవాల్సిన అవసరం ఉంది. వితౌట్ పొల్యూషన్ బోర్డు కంట్రోల్ కానీ అవన్నీ ఏదున్నా కానీ నేను తప్పకుండా చూస్తాను. ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ పూర్తి భరోసా ఇస్తా ఉన్నా.